లక్షం భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గచ్చాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే మేము ఇప్పుడు చీగటిలోనే బతుకుతున్నామండి చాలా మంది పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు కరెంటు లేక చీకటికి పాములు వచ్చేస్తాయి వాము కొరితో ఏం చేస్తారో చచ్చిపోతాము వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివప్రసాద్ ప్రస్తుతం మనమైతే బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఓ కోందు జాతి గిరిజన గ్రామాన్ని సందర్శించే వెళ్తున్నాము ప్రస్తుతం నాగరికతకి భిన్నంగా ఈ కోందు జాతి గిరిజనులు ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు రహదారికి మండల కేంద్రానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గిరిజనులు అయితే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు ముప్పై సంవత్సరాల క్రితం పాడేరు నుండి వలస వచ్చిన ఈ గిరిజనులు అటవీ ప్రాంతానికి ఏదైతే కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడి నుండి అయితే వారు వ్యవసాయాన్ని చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే వారి జీవన శైలి ప్రస్తుత నాగరికతకు మనం జీవించే జీవన శైలికి విరుద్ధంగా అంటే ఏదైతే మన పూర్వీకులు ఆహారపు ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇక్కడ గిరిజనులు జీవిస్తున్నారు రండి ఒకసారి ఆ గిరిజన ప్రాంతాన్ని సందర్శిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవంబింగి మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో లబ్బర్తి పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో అయితే ఈ కొత్తపాలెం గ్రామం అనేది కోందు జాతి గిరిజనులు ముప్పై సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పరచుకున్నారు ఈ గ్రామానికి రబ్బతి గ్రామం నుండి సుమారు ఒక రెండు కిలోమీటర్లు వచ్చేసరికి దట్టమైన అటవీ ప్రాంతం కూడా కాలినడక మరియు ద్విచక్ర వాహనాలు మాత్రమే ఈ రహదారి గుండా వెళ్తాయి తమ గ్రామానికి సొంతంగా ఇక్కడి గిరిజనులే రహదారిని ఏర్పరచుకున్నారు అయితే రహదారిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది చుట్టూ రోడ్డుకు అటు ఇటు పచ్చని తివారీతో ఆ ఆహ్లాదకరమైన ఒక అనుభూతిని అయితే ఈ వాత ఈ ప్రాంతంలో మనం పొందగలం మనం చూస్తున్నాం ఈ గిరిజనులు నివసించే ఈ ప్రాంతం చుట్టూ చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా గిరిజనులు కొండపోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వాస్తవానికి మనం ఏదైనా ప్రాంతానికి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనమైతే ఈ చుట్టూ ఈ కొండల నడుమ ఉండే ఆ రహదారులను అయితే చూసి ఎంతో మురిసిపోతుంటాం కానీ నిత్యం స్వచ్ఛమైన గాలి వాతావరణం మధ్య ఇక్కడ కోంది జాతి గిరిజనులు ఎంతో ఆనందంగా వందల సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే కారణం వారు ఉన్న ప్రాంతమే ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలిని పీస్తూ కొండ వాగుల నుంచి వచ్చే నీటిని తాగుతూ ఇక్కడ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడ గిరిజనులకు ఆసుపత్రులన్నా రోగాలన్నా సరే ఏమీ తెలియని పరిస్థితి ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఈ ప్రాంతంలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరైతే కష్టపడుతూ ఉంటారు వీరి ఆహార శైలి విధానం కూడా ఏదైతే ఉదయం సూర్యోదయం స్తం లోపే వీరి దినచర్య వీరి ఆహార పలవాట్లు ముగుస్తాయి ఆరు గంటల అనంతరం గిరిజనులు నిద్రకైతే ఉపక్రమిస్తారు అందుకనేమో ఇక్కడి గిరిజనులు ఎప్పుడు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు ప్రధాన పంటగా కొర్రలు సామలు మిలిటేట్స్ పండిస్తూ దానితో పాటు వాణిజ్య పంట అయిన ప్రతి పొగాకును కూడా విరివిగా పండిస్తారు ఇక్కడ గ్రామస్తులు కష్టపడడానికి ఏమాత్రం సంకోచించకుండా ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబంలో ఉన్న అందరూ కూడా గ్రామంలో ఉన్న అందరూ పంటని ఉమ్మడిగానే వ్యవసాయం చేసుకొస్తూ జీవిస్తూ ఉంటారు ఇక్కడ అది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన గ్రామం కనిపిస్తున్న రెండు కొండల మధ్య ఒక లొద్దు ప్రాంతంలో అయితే వీళ్ళ గ్రామాన్ని నిర్మించుకున్నారు ఇంకా మనం ఆ గ్రామానికి కొద్ది దూరంలో అయితే ఉన్నాం రెండు ఒకసారి గ్రామాన్ని చూసొద్దాం ఈ కొత్తపాలెం గ్రామానికి గిరిజనులు మండల కేంద్రం నుంచి చేరుకోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారని అయితే ఎవరు పట్టించుకోకపోవడం తామే ఈ రహదారిని ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారిని అయితే వాళ్ళంతా సొంతంగా ఒక రహదారిని అయితే ఏర్పరచుకున్నారు వారు రోజు జీవనం సాగించడానికి అడవులోకి గానీ లేదా మండల కేంద్రానికి చేరుకోవాలన్నా సరే ఈ రహదారి కుండానే వచ్చే విధంగా వారైతే ఈ రహదారిని తామే స్వయంగా నిర్మించుకోవడం జరిగిందని మనకైతే ఈ కోంది జాతి గిరిజనులు చెబుతున్నారు నీ పేరు ఏం పేరు మరి సాధు సాధు నీ వయసు ఎంత ఉంటది ముప్పై మూడు ఏం చెప్తావు పొద్దున టీ తాగేసి వెళ్తాను వచ్చి పది పదకొండు గంటకి సోడా అంబలు తాగుతాను మళ్ళీ ఏదో వెళ్ళేసి ఐదు గంటలకి వచ్చేసి సోడా తాగేసి పడుకుంటాను మధ్యలోనే బువ్వాట ఏం తినవా మధ్యాహ్నం ఏం తినవా మధ్యాహ్నం ఏం తిన్నాంలే ఆకలేదా మరి అసలు ఆకలేదా అలాగే దొరికినప్పుడు తింటాను ఉంటే దొరకపోతే అలాగే ఉంటాయి పంటలు సోలు సామలు అలాగా కందులు ఇవి అమ్ముతారా మీరు బయట అవి అమ్మము మాకే అది మినుములు జల్తే మినుములు అయితే అమ్ముతాము మరి కూరగాయలు చెప్తే మీకు బయట కూరగాయలు పండించుకుంటారా కూరగాయలు ఏదో సాంతలో లభార్తీ గానీ రాజమంగ గానీ వెళ్ళి తీసుకు మేము పండించుకుంటాం లే టమాటా గాని గుమ్మడకాయలు గాని అలాగే చికెన్ కాయలు గానీ చికెన్ తింటారా చికెన్ చికెన్ అదే మా సొంత కోడిలే బయట బాయ్ కానీ చికెన్ అదో వారానికి ఒక రోజు మా ఇంటి కోడలు ఇస్తాం ఇప్పుడు ఇదంతా కూడా చల్లగా ఉన్నదో వాతావరణం రాత్రి నిద్రపడుదా ఇవి రాత్రి జంతులే కనపడుతుంటే మీరు అదో సీకెటికి కరెంటు లేక సీకటికి పాములు వచ్చేస్తాయి అన్ని జంతులు వచ్చేస్తాయి సీకటి కదా అన్ని వచ్చేస్తాయి అప్పుడు అదో లైట్ సార్జీ లైట్లు చచ్చాము ఆ లైట్ తోని చూస్తే కొడతాము చూడపోతే వాళ్ళకైనా కలబడి వెళ్ళిపోతాయి పాములు వచ్చేస్తే చుట్టూ ఇంత అడుగుంది కదా పుళ్ళు సింహాలు అన్ని వచ్చేస్తాయి అదో గొరవ వాళ్ళ దగ్గర ఉన్నాయి దొరికితే వేసుకుంటాం దొరకకపోతే చచ్చిపోతాం అలాగా అయ్యో మందు దొరికితే మరి లబర్తి వెళ్దాం అయితే దారి లేదు ఏమి రాదు ఏ జీపు రాదు ఆటో రాదు దారి లేదు చాలా దూరం చేస్తారు నాటు వైద్యాలు నాటు వైద్యం వాడతారు జ్వరం వస్తే జ్వరం వస్తే కూడా అలాగే తెలుసా తెలియదు తెలియదు బీపీ అంటే తెలుసా పోనీ అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తే చెప్తారు ఇక్కడ తెలియదు తెలియదు కరోనా అంటే తెలుసా ఒకప్పుడు కరోనా అని చెప్పేసి ఎవరు ఊర్ నుంచి బయట రాకుండా ఇళ్లలో ఉండదు తెలుసా తెలుసు అది ఇప్పుడు లేదు అప్పుడు వచ్చేది లేదు ఎవరికి లేదు రాలేదు రాలేదు కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ లేదు రాలేదు జ్వరం అవలేదు పేరు ఏంటో మరీ రవి అండి ఎన్ని సంవత్సరాల క్రితం ప్రాంతంలోకి వచ్చారు సంవత్సరాలు అవుతుందండి ప్రాంతం ఇలాగే ఉందా కొద్దిగా సాగు చేసుకున్నామండి డొంకలు చాలా అడవి ఉండేది ఇది మేము కొద్దిగా సాగు చేసుకున్నామండి నీ వయసు అంతా ముప్పై ఏడు అండి చిన్నప్పుడే ఈ ప్రాంతానికి వచ్చారా చిన్నప్పుడు అండి బతుకు తెరువు కోసం అలా చిన్నప్పుడే వచ్చామండి ఇక్కడికి రెస్పాన్స్ కావట్లేదండి మన దగ్గర అధికారులకి ఇన్ని పేపర్లు పెట్టినా అంటే ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు అంటే మాకు మంచి నీళ్ళు లేవండి వర్షం వస్తే బురద అయిపోతాడండి ఎండాకాలం వస్తే ఎండిపోతాయండి ఉండవు అయ్యే తాగుతున్నాం వర్షం నీళ్ళు పెట్టుకొని రోడ్డు కూడా లేదండి మనకు ఏం పెట్టినా మనకు రావట్లేదండి దే దేని కారణము మాకు తెలియదండి అది మేము సలా బందులు పడుతున్నాం జ్వరాలతో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ దాటి ఉంటుంది అది లబ్బరి తెల్లాలంటే అధికార వరకు మేము అది ఏదో ఒకటి ఇప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటూ ఉన్నామండి మేము మేము ఇప్పుడు చీగడలోనే బతుకుతున్నామండి మాకు కరెంటు లేదండి సోలర్ ముందు వేసారు అది పోయిందండి అది ఒక నెల కూడా మనకు ఉండలేదండి మేము కరెంటు కోసం ఎన్ని అప్లికేషన్ పెట్టినా అది ప్రభుత్వాలు ఏ రెస్పాన్స్ కాలేదండి మాకు జంతువులు పాములు లాంటివి అలాంటివి వస్తున్నాయి మరి అలాగే మేము జీవిస్తున్నామండి మేము అవి ఎలా చేయాలో తెలియట్లేదు అంటే చీకటి గడపలోనే మేము జీవిస్తున్నామండి మేము బాహ్య ప్రపంచానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు పది మంది కూదు జాతికి చెందిన గిరిజన కుటుంబాలు ఇక్కడ అయితే కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి కొత్త అనే ఒక గ్రామాన్ని సృష్టించుకుని వీరు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు పూర్వపు నాగరికతతో జీవిస్తున్న ఈ గిరిజనులకు నేటి వరకు ఎటువంటి అనారోగ్యాలు తమ ధరికి చేరలేదని చెబుతున్నారు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సైతం తమ గ్రామాల చుట్టుపక్కలకి కూడా రాలేదని వారైతే ఘంటావతంగా చెబుతున్నారు ఏదంటే వారు తినే ఆహార పొలవాట్లు వారిని కాపాడుతున్నాయని ఎప్పుడూ వారిని ఆ ఆహార పొలపాట్లే రక్షణ కవచంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు వారు సొంతంగా పండించుకున్న కూరగాయలైతేనేమి రాగులు బుడములు సామలు వంటి మిల్లెట్స్ తింటూ వారు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా సరే షుగరు బీపీ వంటి రోగాలు రాకుండా ఆ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా నేటికి కూడా వారు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోవడం చూస్తుంటే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏదైతే ఈ కొండ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న వీరికి సుమారు మండల కేంద్రానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మంచినీటి సౌకర్యం లేకపోవడం తమను తీవ్ర ఇబ్బంది గురి చేస్తుందని కొండ కాలువలు వర్షాకాలం చలికాలం టైంలో మాత్రమే కొండకాలంలో వచ్చే నీరు ఒక బోరు బావునైతే సొంతంగా నిర్మించుకున్నారు అందులో ఉంటుందని అయితే ఎండాకాలంలో శుభ్రంగా అది ఎండిపోవడం జరుగుతుందని వర్షాకాలంలో బురదమయంగా తయారవుతుందని ఆ సమయంలో తాము ఆ వర్షపు నీటిని మాత్రమే తీసుకొని మంచినీటిగా స్వీకరిస్తున్నామని వీరు చెబుతున్నారు ఇప్పటికీ ఈ గ్రామంలో కరెంటు లేకపోవడంతో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే సమాచారం వీళ్ళకి తెలియలేదు ఇక్కడ ఉన్న పది కుటుంబాల్లో కూడా ఎవరికి టీవీ అంటేనే తెలియని పరిస్థితి నెలకొని ఉంది వంతెల రామారావం ముప్పై సంవత్సరం కొండపోడిలో కదా మేము ఇక్కడ సాధించి మాకు కొద్దిగా కరెంటు కూడా లేదు సైపోలం నీరు కూడా సైపడం లేదు మనకి ఇబ్బంది అయిపోతాం అంగణవాడీ టీచర్లు కూడా మనకు లేదు సెలవుకి ఇబ్బంది అయిపోతాం పిల్లలకు కూడా చదువు కూడా లేదు అన్ని చాలా మందికి కూడా పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు వెళ్దామంతా ఇక్కడ మనకి రోడ్డు కూడా లేదు సైపొలం మనకి కరెంటు కూడా లేదు మనకు అందుకే ఆంధ్ర మన పిల్లలు హాస్టల్ పిల్లలకి మన ఇబ్బంది అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అవి పూర్తి స్థాయిలో గిరిజనులకు మాత్రం చేరటం లేదు చాలా గ్రామాలు చీకట్లోనే అంధకారంలోనే మునిగి తేలుతున్నాయి బయట ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక టీవీ చూసేందుకు కూడా వీళ్ళకి కరెంటు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే కేవలం మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉన్న ఈ గ్రామానికి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజనులకు వెలుగులు నింపాలనేది వారు ఇప్పటికే చాలా మంది అయితే కలిశామని కానీ ఏ అధికారి కూడా తమ వంక చూడటం లేదని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చీకటిలో తాము బయటికి వెళ్ళినప్పుడు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు విష సర్పాలు తిరుగుతున్నాయని వారైతే ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కొంతమంది విష సర్పాల పాలిట బలయ్యారనేది వారు చెబుతున్న విషయం ఇప్పటికైనా ఈ కొత్తపాలెం గిరిజన గ్రామానికి విద్యుత్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ గిరిజనులు అయితే కోరుతున్నారు